शाश्वत मई न प्रेमा ननु यड़बायनी ये सुप्रेमा शाश्वत मई न प्रेमा ननु यड़बायनी ये सुप्रेमा वीडुवका मायड़ा తన కృప చూపు ప్రేమా మన్మాదరించు ప్రేమా మమ్మాదుకున్న ప్రేమా శాశ్వతమైన ప్రేమా నను ఎడబాయని యేసు ప్రేమా యుగములు మారినను తరములు తరలినను యుగములు మారినను తరములు తరలినను రాజ్యములే కంపించిన భూరాష్ట్రములే అంతరించిన రాష్ట్రములే కంపించిన భూరాష్ట్రములే అంతరించిన ఆరని ప్రేమ అత్యంత ప్రేమ ఆరని ప్రేమ అత్యంత ప్రేమ అవధులు లేని ప్రేమ అవధులు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నను ఎడబాయని యేసు ప్రేమ కలువరి సిలువలో శ్రమలన్ని సహించిన కలువరి సిలువలో శ్రమలన్ని సహించిన నా కొరకై బలియాగమై తన ప్రాణమునే దానమొసగిన నా కొరకై బలియాగమై తన ప్రాణమునే దానమొసగిన ఆరని ప్రేమ అత్యంత ప్రేమ ఆరని ప్రేమ అత్యంత ప్రేమ అవధులు లేని ప్రేమ అవధులు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నను ఎడబాయని యేసు ప్రేమ నా వారు వెలివేసిన నాకున్న వారు దూరమైన నా వారు వెలివేసిన
నాకున్న వారు దూరమైనా తన బిడ్డను తల్లి మరచినా నన్ను ఎన్నడూ విడువననీనా. ఆరని ప్రేమ అత్యంత ప్రేమ, అరచేతిలో నన్ను చిక్కుకున్న ప్రేమ, మరువని విడువని ప్రేమ, మరువని విడువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నను ఎడబాయని యేసు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నను ఎడబాయని యేసు ప్రేమ. విడువక నాయడ తన కృప చూపు ప్రేమ, నన్నాదరించు ప్రేమ, నన్నాదుకున్న ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నన్ను ఎడబాయని యేసు ప్రేమ. నను ఎడబాయని యేసు ప్రేమ. చక్కగా పాట పాడి వినిపించిన రుద్రవరప సాధనకు కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలన్నా. అన్నా వందనాలన్నా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొప్పరిపాలెం నుంచి పాలన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. కొప్పరిపాల నుంచి పాలన్న. అన్న పాలన్న. హలో అన్న, ప్రార్థన చేయండి అన్న. వినపడుతుంది కన్నా? ఆ వినపడుతుంది, చేయండి. ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీ అనంతమైన కృపను, మీ దయా వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని కొనియాడుతున్నాం. సంవత్సరపు ప్రారంభ దినాల నుండి మీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన, రెక్కలేడన క్షేమాన్ని, భద్రతనిచ్చి సంవత్సరపు చివరి దినాల వరకు మీ సన్నిధి తోడించినందుకు వందనాలు. మేము ఇప్పుడు విన్నట్లు శాశ్వతమైన పోరుస్తూ నీ విశేషమైన కృప కనికరముల చేత బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రియ ప్రభువా, నీ దాసులు ప్రేరేపించి ఈ చక్కని మాటలు జూమ్ మీటింగ్లో నీ దాసుల ద్వారా విశ్వసించిన మాకు ఎంతో ఆనందంగా, పురిగొలుపుగా, హెచ్చరికగా మా జీవితాలను సరిచేసుకుంటూ మా లోటులను ఎరిగి విధేయులమై జీవించుటకు మాకు ఇచ్చిన తరుణానికై, మంచి సమయానికై మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని దినాలుగా మరి ఈ కార్యక్రమాన్ని అందరినీ సమకూర్చి జరిగిస్తున్న దాసుడు బర్నబాస్ అన్న కుటుంబాన్ని, ఇద్దరు బిడ్డల్ని ఆత్మ సంబంధంగా బలపరచండి. మీ కృప చేత జీవింపచేయమని మరి నీ పక్షమున నిలిచి నీ మాటలు వినపోయిచుండగా, నీ మాటలు నీ ఆస్తుల ద్వారా వినిపిస్తుండగా, ఒక చెడు మాట్లాడితే ప్రయోజనము లేదు కానీ మీరు మాట్లాడితే మేలున్నది, ప్రయోజనమున్నదని ఎరుగుదాం. దేవా, వినువారికి మేలుకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా, విశ్వసించిన మాకు ఉజ్జీవకరంగా, నీ నామానికి మహిమకరంగా నీ దాసుని వాడుకునమని మీ బలిష్టమైన బాహువులకు మీ దాసుని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉదయకాల మీటింగ్లో విని మీ మాటలు నాయనా, ఏలీ నాయకత్వం, సమూయేలు నాయకత్వంలో ఎంత వ్యత్యాసాన్ని మేము గమనించామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ప్రీతికరమైన సాధారణ చర్య చేస్తూ మహిమ తెచ్చున్నట్లు సహాయం దయచేదనంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థన చేసిన పాలనకు ప్రభు నాలు వందనాలన్నా.
దేవుడు వినుగుండా దాటారు నా శివయన్న మీరు మీట్ లో ఉండాలా శివయన్న ఓకే ఓకే అనంతపురం డిస్టిక్కు ఉరవకొండ నుంచి రుద్రప్రసాదన స్వార్థికులు మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం అన్న వందనాలనా అన్న వందనాలనా ఓకే అన్న కంటిన్యూ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, చేరువచ్చిన దైవజనులకు అలాగే విశ్వాసులకు పెద్దలకు తోటి దైవజనులకు దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నామండి. గతంలో కాన్ఫరెన్స్ లో కొన్ని పర్యాయాలు వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. జూమ్లో మొదటిసారి గనక నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవాలని దైవజనులు మరి కోరుకున్నగా, మరి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకొని దేవుడు నాతో మాట్లాడిన రెండు మాటలు లేదా దేవుడు ఎలా ఆయన నడిపిస్తాడో అలాగూ నేను మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను. మనమందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అలాగే 18-19 వచనాలు మనం చదువుకుందాం. జూమ్లో చేరి వచ్చిన వారందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరొకసారి నా విజ్ఞప్తి ఏదనగా, మనం ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. శ్రద్ధతో దీని కొరకు సమయాన్ని వెచ్చించి కాచుకొని సమయానికి జాయిన్ అయ్యి మనం వింటూ ఉన్నప్పుడు సైతం అటు ఇటు గమనాన్ని పోనివ్వకుండా దేవుడు సూటిగా నేరుగా మనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా ఎదురుగా సెల్ ఫోన్కి ఎదురుగా కూర్చొని వీలు పడితే దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోవడం చాలా చాలా ప్రయోజనకరం. లేకపోతే కొన్ని విషయాల్లో మనం అటు ఇటు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి నెమ్మదిగా కూర్చొని విందాం. మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 వచ్చిన భాగం చదువుకుందామండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం పదహారో వచ్చిన భాగాన్ని చదవాలి, కానీ 17 నుంచి నేను చదువుతాను. 15, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. దేవుడే ఈ మాటలు మన ఆత్మల క్షేమం కొరకై ప్రభువే వీటిని మన కొరకు వివరించాలని క్లుప్తంగా నేను స్తుతి ప్రభుకు చెల్లిస్తాను. దయావాత్సల్య పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యథార్థవంతులు మీ ముఖ దర్శనము చేస్తారని లేఖనాలు మా ప్రభా ఉదయ కాలపు వేళ మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. నిజానికి భూమి మీద యథార్థవంతులం కాదు, నీతి అనేది మా జీవితాలలో కొంచెమైనా లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కేవలము పాపపు వ్యాధితో నిండి ఉన్నప్పుడు సైతం ప్రేమించి అమూల్యమైన రక్తము చిందించి మా కొరకు స్వాస్థ్యమును స్థానాన్ని స్థితిని మా ప్రభువా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. పలికే ప్రతి మాట మీ హృదయాంతరంగంలో మాకు ఏది సిద్ధపరిచారో వాటిని మీరే మాట్లాడించండి. నానా చేరువచ్చిన వారికి మా ప్రభువా ప్రయోజనకరమగునట్లుగా కేవలము మా ప్రభువా పాత్ర మీది చక్కగా మీరే మాట్లాడమని, కల్పితాలు ఏవీ లేకుండా మా జీవితాలు ఉజ్జీవపడినట్లుగా మీరే మాట్లాడమని, మా రక్షకుడైన
క్రీస్తు యేసు వారి ఘనమైన నామమున స్తోత్రము చెల్లించి ముందుకు సాగిపోతున్నాం మా ప్రియ పరమల తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వరలరా, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదివిన రెండు లేఖన భాగాలలో నా జీవితము దాదాపుగా ఈ లేఖన భాగాల మీద ఆధారపడి ఉన్నదని నేను గట్టిగా విశ్వసించగలను. ఎందుకనగా 2000 సంవత్సరాల క్రితం 1999 సంవత్సరంలో నేను ఒక హైందవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా నేను ఉండి ఉండగా, అది 2019 సెప్టెంబర్ మాసం 7:45 7 గంటల 45 నిమిషాలకి నా 17 ఏళ్ల ప్రారంభ వయసులో నేను ప్రభువుని విశ్వసించాను. అది ఒక గృహ కూడిక. ఆ గృహ కూడికకు నేను ఆహ్వానించబడి ఉండగా ఆ గృహ కూడిక నేను వెళ్ళి అందరితో పాటుగా కూర్చొని వాక్యం వింటూ ఉండగా, ఇప్పుడు నేను పాడిన ఈ పాటే ఆ ఇంట్లో వారు క్యాసెట్ని దాన్ని ప్లే చేస్తున్నారు. ఆ క్యాసెట్లో ఆ పాట వింటున్నప్పుడు నా మనసు ఎందుకో ఆ పాట మీద కేంద్రీకృతమైంది. నా వారు వెలివేసిన, నా కన్నవారు లేదా నాకున్నవారు దూరమైన, నీవెన్నడూ నన్ను విడువవు అనే ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత 2వ చరణంలో కల్వరి శిలువలో శ్రమలన్నీ సహించి అనే మాట, 2 పాదాలు లేదా 2 చరణాల్లో ఉన్న మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. అప్పటికి నేను డీజిల్ మెకానిక్ ఐటీఐలో నేను చదువుతున్నాను. చిత్తూరు జిల్లాలో మాకు డీజిల్ మెకానిక్లో పొన్నురాజు గారు అని క్రిస్టియన్ ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, వారికి సహాయకులుగా బ్రదర్ దేవదానం గారు అని సంఘ పెద్దలు, వారు కూడా ఆ ఇన్స్ట్రక్టర్గా ఉండేవారు. ఆ డీజిల్ మెకానిక్ నేను చదువుతూ ఉన్నప్పుడే వారు పాఠాలు చెబుతూ పాఠాలతో పాటు మధ్య మధ్యలో అనేకమైనటువంటి కొన్ని వచనాలు, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పమోడు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొడిగిపోడు అని సామెతల గ్రంథంలో ఉన్న విషయాలన్నింటినీ మధ్య మధ్యలో క్రోడీకరించి చెబుతూ ఉంటే అవి నాకు చాలా కొంత తీయగా కనిపించేవి. ఆ మాటలు సామెతల గ్రంథంలో ఉండేటువంటి కొన్ని మాటలు నాకు బాగా ఆకర్షితమై ఆ రోజు 19వ సెప్టెంబర్ మాసం 12వ తారీఖు నేను దేవదానం గారి వాళ్ళ ఇంట్లో గృహ కూడికకు ఆహ్వానించబడ్డాను. ఆ రోజు నిజానికి నేను ఎందుకు వెళ్ళాను అంటే అప్పటికే దాదాపు 3-4 వారాల నుంచి సరైన తిండి లేక మా ఇంట్లో మా అమ్మ నాన్న గొడవలు పడి మా అమ్మ పుట్టింటికి వెళ్ళిపోవడం, మా నాన్న ఊరూరా తిరుగుతూ వెళ్ళిపోయేవాడు, నేను ఒంటరిగా ఉండే దినాలను, నాకు ఆహారం లేని పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి ఆ కూడికకు వెళ్ళి భోజనం బాగా తినొచ్చు అని వెళ్ళానండి. నిజానికి దేవుడు ఆ రాత్రి నా ఆత్మకు ఆహారం వడ్డించాడు, కాదనలేకపోయాను. ఆ రాత్రి నా పాప జీవితాన్ని స్పష్టంగా తేటగా ఒక పెద్ద తెర మీద చూపించినట్టుగా ప్రభు చూపించాడు. అప్పటి వరకు విగ్రహారాధికుడిగా ఉన్న నాకు చిన్న వయసులోనే సంగీతాన్ని బాగా నేర్చుకొని అభ్యాసం చేసి అనేక స్టేజీల మీద పాడుతూ, సినిమా పాటలు అయితేనేమి, అలాగే ఐడిల్ వర్షిప్కు సంబంధించినటువంటి త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, ఇవన్నిటిని సంగీతం నేర్చుకుని హరికథల్లో మధ్య మధ్యలో పాడేవాడిని. మా జిల్లాలో హరికథలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలా సంగీతానికి అప్పటికే చాలా సంగీతానికి నేను చాలా బానిసనైపోయి ఉన్నానని చెప్పచ్చు ఈ మాటను బట్టి. కారణం ఏంటంటే చిన్న వయసులోనే 4 ఏళ్ల వయసులో నుంచే నేను సంగీతాన్ని నేర్చుకునే ఆసక్తి కలిగింది. కారణం ఏంటంటే మా ఇంట్లో అందరము మేము సంగీత విద్వాంసులం. కారణం ఏంటంటే మా తాతయ్య సంగీత విద్వాంసుడు. మా ఇంట్లో ఇంచుమించు డోలు, నాదస్వరం, తర్వాత క్లార్నెట్, సెక్సాఫోన్, హార్మోనియం, మృదంగం, తబలాలు, డోలు ఇవన్నీ మేము ఇంట్లోనే తయారు చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం.
ప్రతిరోజు సంగీత కచేరీ ఇంట్లో ఉంటుంది. అలాగూ చిన్న వయసులోనే సంగీతం బాగా వంట పట్టించుకున్నాను. ఆ పాట నన్ను బాగా ఆకర్షించింది. అప్పటికే మా ఇంట్లో చాలా గొడవలు. కారణం ఏంటంటే మాకు ఇంట్లో నెమ్మది ఉండేది కాదు. పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ఆచారాలు తర్వాత పద్ధతులు మా ఇంట్లో ఉండేవి. మేము శైవ ఆచారాన్ని చేసేవాళ్ళం. శైవ ఆచారం అంటే శివుణ్ణి పూజించేటువంటి వృత్తి ఉంది మాకు. మా తాతయ్య ఇంట్లోనే రోజు సంధ్యావందనం లాంటిది ఇంట్లోనే మూడు సంధ్యలు పాటించేవాళ్ళం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంత్రానికి మంచి సంగీతంతో పాటు పూజ ఉండేది. పూజలో అందరం పాల్గొని సంగీతం పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళేవాళ్ళం. అలాగూ జరిగే కుటుంబం మాది. ఊర్లో చుట్టుపక్కల మా చిత్తూరు డిస్టిక్ పెనుమూరు మండలం గొల్లపల్లి అనేటువంటి గ్రామం. మా ఊర్లో రెండే రెండు కుటుంబాలు, మా తాతగారి కుటుంబం, మా అవ్వగారి కుటుంబం. మా తాతయ్య ఇల్లరికపాలుడిగా వెళ్ళాడు ఆ ఊరికి. ఆ 32 ఇళ్ళు ఉన్నాయి. 32 ఇళ్ళలో రెండే ఇళ్ళు ఊరంతా అల్లుకుంది. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మంచి మృదంగం, మా తాతయ్య పేరు మృదంగం కృష్ణయ్య అంటారు ఆయన్ని, మృదంగం విద్వాంసుడైన. ఆ కాలం పాత సినిమాలలో నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన గారికి ఈయన దత్తపుత్రుడుగా ఉండేవాడు. ఆయన దగ్గరే సంగీతం నేర్చుకున్నాడు, సాహిత్యం నేర్చుకున్నాడు. ఆ విధం చేత చిన్న వయసులోనే నాకు సంగీతం అబ్బింది. మా తాతయ్య నన్ను సంగీత విద్వాంసునిగా చూస్తూ హరికథ దాసును చేయాలని కోరిక చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో నన్ను మ్యూజికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. నేను చిన్న వయసులో 17 ఏళ్ల వయసులో 1999లో నేను ప్రభువును నమ్ముకున్న తర్వాత మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి వ్యతిరేకించాడు. కారణం ఏంటంటే మన ఆచారాలు, మన సంగీతం, మన ఆలయాల్లో పూజారి వృత్తి ఉంది, తర్వాత ఈ డోలు, నాదస్వరం, సన్న ఇవన్నీ తీసుకొని బయటికి ఊరేగింపులుగా మనం వెళ్ళాలి, మనకు రాబడి ఉంటుంది. సో ఇవన్నీ వదులుకొని నువ్వు పెద్దవాని సంతానం. మా తాతగారికి 10 మంది సంతానం, 10 మందిలో నాన్న పెద్దవాడు. మా వంశంలో పెద్దవాని కుమారులకి ఆ వంశ కార్యక్రమాలన్నీ కూడా అంటగడుతూ వస్తారు. ఆ ప్రకారం నాకు అన్ని చిన్న వయసులోనే సంగీతము, సాహిత్యము, ఈ కచేరీ చేసేటువంటి ఆ విధానాలన్నీ నేర్పిస్తూ వచ్చారు. వారసుడు పెద్దవాని కుమారుడని మా వంశంలో ఉండేది. మా తాతయ్య కూడా పెద్దవాడే, నాన్న పెద్దవాడు, నాన్న తర్వాత నాకు అది అబ్బింది. అలాగూ సాగుతూ ఉండగా రోజు మా గృహంలో సంగీతం ఒకవైపు, పూజ ఒకవైపు, ప్రతి నిత్యం పూజలు ఉంటాయి మా ఇంట్లో. నాగ పూజ అనేది మా అవ్వ చేస్తుంది. నాగ పూజ అంటే పెద్ద ఒక 10-12 అడుగుల పుట్ట ఒకటి ఉంది మా ఊర్లో. ఆ పుట్ట మేమే పెంచి పెద్ద చేసాం అప్పుడు. ఆ పుట్టలో ప్రతిరోజు వెళ్ళి ఆడ పూజ, ఇంట్లో పూజ, ఇవన్నీ మా జీవితంలో పితృలు మాకు ఇచ్చినటువంటి ఆచారాలు. వీటితో నిరంతరం నిండిపోయి ఉండే పరిస్థితుల్లో మా ఊర్లో ఎవరైనా దేవుని మాటలు చెప్పడానికి వచ్చినా, కరపత్రాలు పంచడానికి వచ్చినా ప్రేమతో స్వీకరించేవాళ్ళం. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళం. ఆ విధంగా చిన్న వయసులోనే నాకు దైవ చింతన, తాత్విక భావాలు, దేవుడంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం ఏర్పడేది. పూజలు, పురస్కారాలు చేసే మాకు ఈ దైవ చింతన ఎక్కువగా, దైవిక తత్వం అలవాటు చేసుకుని ఉండేవాళ్ళం. నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలియదు, నిజమైన దైవ భక్తి అనేది తెలియదు. అలాగూ ఉంటుండగా ప్రియుల 1999లో నేను రక్షించబడి 12వ తారీఖు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి నేను ప్రభు నమ్ముకోవడానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రోజు రాత్రి స్టీఫెన్ రాయ్ అని ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. నడిసంద్రములో చిక్కుకున్న నావ అద్దరి చేరలేక సుడిగుండాలలో తుఫానులో చిక్కుబడిపోయిన ఒక నావ, ఆ వృత్తాంతం. వాళ్ళు చాలా కష్టం మీద అవతల చేరుకుంటారు, ప్రభు వచ్చి గాలి సద్దుమనిపి అద్దరి చేరుకుంటారు. అది నా జీవిత, అది కరెక్ట్గా నా జీవితం. అది కారణం ఏంటంటే మా నాన్న భయంకరమైన స్త్రీలోలుడు. ఊరూర ఆయనకి చాలామంది
స్త్రీల సాన్నిహిత్యం చేత చెడిపోయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక మంచి జాబ్ పోగొట్టుకొని ఆస్తి అంతా తరిగిపోయి ఏమీ లేని వాడై క్షుద్ర పూజలకు క్షుద్ర విద్యలకు లోనై ఈ సంగీతముతో ఆకర్షించి జనులను అనేక మందిని మా ఇంటి దగ్గరికి రప్పించుకొని వారికి పూజలుతో పాటు క్షుద్ర పూజలు క్షుద్ర విద్యలు మందులు మరుల మందులు ఇవి తయారు చేసి ఇచ్చి డబ్బు సంపాదించుకునేవాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న ఆ విద్యలన్నీ నాకు నేర్పించాడండి. చిన్న వయసులోనే 12-13 ఏళ్ల వయసులోనే నాకు ఈ విద్యలన్నీ నేర్పించాడు. మందులు ఎలా తయారు చేయాలి, తాయిత్తులు ఎలా కట్టాలి, ఈ శ్మశానాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి సేకరించాలి, ఇట్లాంటివన్నీ చిన్న వయసులోనే నేర్పించాడు. అయితే శ్మశానాల్లో తిరిగేటప్పుడు మాకు భయం కానీ అట్లా ఏం అనిపించేది కాదు. కారణం ఏంటంటే మాకేం భయం ఉండేది కాదు. అలాగే చెరుపు లక్షణాలు చేయడము, ఎవరైనా ఇంటికి ఏమైనా చేసి ఉంటే దాన్ని తీయడానికి వెళ్ళి దాన్ని అవి తీయడము, డబ్బు సంపాదనలో ఇది ఒక భాగంగా ఉండేది. చిన్న వయసులోనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నేను ప్రభువు నమ్ముకున్నానని తెలిసిన తర్వాత మా నాన్నగారు నన్ను పూర్తిగా వ్యతిరేకించాడు. కారణం ఏంటంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఈ రాబడి వెళ్ళిపోతుంది, ఈ సంగీతము సాహిత్యం ఇవన్నీ వెళ్ళిపోతాయి, సభలు సన్మానాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా, వీడేంటి ఇలా అయిపోయాడు అని మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటు వేశాడు. నువ్వు ఒకడే పుట్టావు, ఒకడే చచ్చావు అనుకుంటాను, కాబట్టి నువ్వు యేసు ప్రభువును పూర్తిగా వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి మన దాంట్లోనే ఉండాలి, ఇక్కడే పాడాలి, ఇక్కడే ఉండాలి, ఈ ఊరేగింపులు ఈ ఉత్సవాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి, అంతేగాని మనకు ఆ పరాల వేరే విదేశాల దేవుడు మనకు అవసరం లేదు, ఆ యేసు ప్రభు మనకు అవసరం లేదని మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటి వేసినప్పుడు నాకు ప్రభువు కావాలి, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఒకరోజు ఈ అయిన వారు వీళ్ళందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఆరని అగ్నిగుండానికి వెళతాం, విగ్రహారాధికులతో పాటు మాంత్రికులు వీరికి కూడా ఆరని అగ్నిగుండం ఉంది నాన్న, నా మాట వినండి, వద్దు మనకి ఇది వద్దు, ఈ ఈ ఈ ఆచారాలు ఇవన్నీ మనకు వద్దు, పితృపారంపర్య ఆచారాలు వద్దన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నా బట్టలు లాక్కొని నా పుస్తకాలు లాక్కొని నన్ను ఇంట్లో నుంచి బయటకు పూర్తిగా గెంటేసి చచ్చిపోయావు నువ్వు అని బయటకు పంపించేశాడు. ఆ విధంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత చర్చిలోనే నేను దాదాపు 2 నెలలు చర్చిలోనే ఉన్నాను. చర్చిలోనే ఉండి కొద్ది రోజుల వరకు కనిపెడుతూ ఉండగా మా నాన్న మనసు మారుతుంది అనుకున్నాను, కానీ మా నాన్న మనసు మారల. మా నాన్నను చాలా హింస పెట్టేవాడు, చర్చి దగ్గరకు వచ్చి చాలా బూతులు తిట్టేవాడు. అయినను నా కొరకు సంఘము ఆసక్తితో గట్టిగా ప్రార్థన చేసేది. ఈ చిన్న వయసులో ఈ టీనేజర్ వరప్రసాద్ విగ్రహాల నుంచి ప్రభువు నమ్ముకున్నాడు, మనం అందరం ఈ అబ్బాయి కొరకు ప్రార్థన చేయాలి అని చర్చిల్లో సంఘాలు ప్రకటన చేస్తుంటే వారందరి ప్రార్థనా ఫలం నేను ఆ దినాల్లో నిలవగలిగాను. నమ్మిన నాటి తొలి నాళ్లలో ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క ఆవశ్యకతను లేదా ప్రార్థన యొక్క బలమైనటువంటి ఆయుధాన్ని నేను నా కళ్ళారా చూశానండి. ఆ విధంగా ప్రార్థనకు ఎంత దూరమైన సహోదరులతో కూడా వెళ్ళిపోయేవాడిని. నేను రక్షణ పొందిన రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఇక మీదట నేను ఈ లోకం కోసం పాటలు పాడను, నా ఈ లోక సంగీతం, ఈ ఐడిల్ సంగీతం, ఈ త్యాగరాజు పాటలు, ఈ అన్నమయ్య పాటలు కానీ ఇక నాకొద్దు, నేను నీ కొరకు పాడుతాను, నా జీవిత కాలమంతా నిన్నే కీర్తిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా అని ఆ రాత్రి తీర్మానం చేసుకున్నాను. మా సార్ అడిగాడు, బాబు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ఇంటికి వెళ్తావు, నేను ఇంట్లో నుంచి గెంటేస్తారు, ఇబ్బంది పెడతారు, కొడుతారు, ధైర్యంగా ఉంటావా, నిలుస్తావా అంటే బ్రతికితే ప్రభు కొరకే బతుకుతాను సార్, లేదంటే ఇల్లు విడిచిపెట్టి బయటకు వస్తానని చెప్పేవాడిని. ప్రియులరా, ఆ తెలిసి తెలియని వయసులో ప్రభు గట్టిగా పట్టుకున్నాడు, ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకున్నాడు అని నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నాను. సంఘం నిజంగా ఆ దినాలలో నమ్మిన వారి పట్ల చూపిన ప్రేమ,
అది నిర్హేతుకంగా కనిపించేది. నా జోబిలో ఎప్పుడు డబ్బులు ఉండేది కాదు. మా ఊరికి చర్చికి దాదాపు 19 కిలోమీటర్లు. మా ఊర్లో ఒక చిన్న సైకిల్ ఉంటే ఆ సైకిల్లో నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోయేవాడిని. రిటర్న్కి వచ్చేటప్పటికి పంచర్ అయిపోతే పంచర్ కూడా డబ్బులు ఉండేవి కావు. సహోదరులు గుర్తించి ఆ రోజుల్లో 10-15 రూపాయలు అలా ఇచ్చి, నేను ఎందుకు ఇంత చిన్న విషయాలు కూడా మీ మనసుకు తీసుకురావాలనుకుంటున్నానంటే, ప్రియమైన వారలరా, కొత్తగా నమ్మిన వారి పట్ల లేదా సంఘములో కొత్తగా చేరిన వారి పట్ల మనం చూపించాల్సినటువంటి ప్రేమ అది అగాపే ప్రేమగా ఉండాలనేది నా ఇంటెన్షన్. ఆ రోజుల్లో సంఘం నన్ను ఎంతో ప్రేమించేది. అలాగూ ప్రేమించింది కాబట్టే ఈ దినం మీ మధ్య నేను నిలవగలిగి ఉన్నాను అని గట్టిగా విశ్వసిస్తాను. అలాగే ఇంట్లో గెంటి వేయబడి మా నాన్న పూర్తిగా నన్ను విస్మరించి బయటికి వేసిన తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయానండి. అమ్మ నాతో కలవనిచ్చేవాడు కాదు. బంధువుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉమ్మేస్తున్నారు, చాలా హీనంగా తిడుతున్నారు. ఎందుకంటే మేము ఊర్లో బ్రతికిన బ్రతుకు చాలా హీనమైన బ్రతుకు. మా ద్వారా ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి, మా ద్వారా ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా పోయాయి. మేమేం మంచోళ్ళమేం కాదు ఊర్లో. ఎవరికి పడితే వారికి చేయరాని కార్యాలు చేయడం, ద్రోహం తలపెట్టడం, మందులు తయారు చేయడం, స్త్రీల మాట పురుషుల మాట స్త్రీలు వినేటట్టుగా తయారు చేయడం, ఈ మరుల మందు అనే ఒక మందు తయారు చేసేవాళ్ళం. చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఆ మందు. కారణం ఏంటంటే ఆ మందుల తయారీలో నాకు చాలా చిన్నప్పుడే మంచి ప్రాక్టీస్ ఉండేది. ఒక 56 వనమూలికలు తెచ్చి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరికేటువంటి మెర్క్యూరీ పాదరసంతో కలిపి పిండి వంటల్లో భోజన పదార్థాల్లో కలిపేసి పెట్టేస్తే ఆ వ్యక్తులు ఆ పాదరసము లోపల ఉన్న మందు కడుపులో చేరుకొని చాలా ఇబ్బంది పడి మరలా మా దగ్గరికి వచ్చేవారు. అంటే మా దగ్గరికి వచ్చిన మందు వేసుకున్నవాడు రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ తీసుకోవాలన్నా మా దగ్గరికి రావాలి. ఆ విధంగా అనేక మంది కుటుంబాలు మా దగ్గర నాశనమైపోయాయి, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ నేను చూసినప్పుడు ఇది పాపం, ఈ పాపానికి ప్రతిఫలం ఎప్పుడో ఒకరోజు మనం అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి దీనికి ఏంటి మార్గం అని నేను ఎదురు చూస్తున్నప్పుడు కారు చీకటిలో కాంతి రేఖల 99లో నేను ప్రభు దగ్గరికి స్పష్టంగా తేటగా ప్రభువుని విశ్వసించాను. ప్రియులరా, ఆ రోజు రాత్రి నా కళ్ళ ముందు మంచి వాక్యం విన్న తర్వాత ఆరని అగ్నిగుండం కళ్ళ ముందు కనపడేది. దేశంలో, భారతదేశంలో చాలా మంది ఉన్నారు విగ్రహారాధనకు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా, వాళ్ళతో పాటు ఏముంటుందిలే అనుకున్నాను. కానీ నాకు అక్కడ నా మనసును బాగా గుచ్చుకున్నది ఏంటంటే మాంత్రికులను అనే మాట నన్ను బాగా పట్టుకుంది. మేము చేసిన విద్య మాంత్రిక విద్య, తాంత్రిక విద్య, తంత్రాలు చేయడం, మంత్రాలు చేయడం, మాయలు చెప్పడం, మోసం చేయడం, డబ్బు గటించడం, వెండి డాలరు, పంచలోహాల డాలరు, బంగారు డాలరు, ఇట్లాంటి డాలర్లు వేసి తమిళనాడు, తర్వాత ఈరోడ్, ఆర్కాడ్, కేరళ ఇలాగూ వెళ్ళి మంత్రాలు అవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ప్రభు నన్ను ఎలా పట్టుకున్నాడు, ప్రభు కొరకు నన్ను ఎలా బలపరిచాడు, నిలబెట్టాడు అనే విషయాలు నేను మీ మధ్య పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక అమూల్యమైన రక్తము చేత అనే మాట ఆ రాత్రి కల్వరి సిలువలో శ్రమలన్నీ సహించిన అనే మాట, కల్వరి గిరిలో కాచిన రక్తము ద్వారా నా పాపాలు కడిగడని రాత్రి స్పష్టంగా విన్నాను. అద్దరి చేరుకోవడానికి కారణం ఏంటంటే ప్రభు ధోనిలో ఉండడం. నీ జీవిత నావలో ప్రభువు లేకపోతే అద్దరి చేరుకోలేవు. సుడిగుండాలో చిక్కుబడి సముద్రంలో మునిగిపోతావు. అవతలకి చేరాలనే ఆశ ఉందా? ఈ రాత్రి ప్రభువు నమ్ముకో. అద్దరి చేరుకొని ఆనందించాలనే ఆశ ఉందా? ఈ రాత్రి ఈ భయంకరమైన లోకమనే పాపమనే సంద్రములు మునిగిపోవద్దు. ఆ రోజు రాత్రి మరొక పాట కూడా నన్ను బాగా ఆకర్షించింది. నా జీవిత నావాలో నా యేసు నాతో ఉండా,
నా యేసు నాతో ఉండా, నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై అనే ఆ మాటలు నావికుడై విమోచకుడై ప్రాణమిచ్చి రక్షించి రక్తమిచ్చి ఈ పాపిని కడిగాడని ఆ రాత్రి నిద్ర రావడం లేదు. మా సార్ని లేపి అడిగాను, సార్ నేను ప్రభు నమ్ముకుంటాను సార్ అంటే, బాబు నువ్వు చిన్నవాడివి, అందులోను మీరు హైందవులు, బాగా ఆలోచన చేసుకో, ఒక్కసారి ప్రభుని నమ్ముకొని విశ్వసించి ముందుకొచ్చి మరలా వెనక్కిపోతే ప్రభు ఆనందించడు అని అంటే, లేదు సార్ నేను పడుకుంటే నాకు ఆరని అగ్నిగుండం ఎదురు కనబడుతుంది, నేను తీర్మానం చేసుకుంటాను, నేను ఒప్పుకుంటా, నేను పాపాలు ఒప్పుకుంటాను సార్, ప్రభుని నమ్ముకుంటాను సార్ అని స్పష్టంగా అడిగినప్పుడు వారు కాదని లేకపోయారు. అట్లయితే ఈ రాత్రి తీర్మానం చేసుకో బాబు అని అంటే ఆ రాత్రి తీర్మానం చేసుకున్నా. స్పష్టంగా ఎవరు బలవంతం చేయలా, నమ్ముకో అని ఎప్పటికీ బలవంతం చేయలా. స్పష్టంగా తేటగా ప్రభు నా హృదయాన్ని తెరిచాడని రాత్రి హ్యాపీగా సంతోషంగా నిద్రపోయాను. ఇంటికి వెళ్ళాను, అమ్మతో చెప్పాను. అమ్మతో చెప్పగానే అమ్మ తప్పక మీ నాన్న నిన్ను వెలేస్తాడరా అనింది. వెంటనే అలాగే చేశాడు. అలాగూ వెలివేతకు గురై అమ్మకు దూరమై నాన్నకు దూరమై దాదాపు సంవత్సర కాలం నేను కాలేజీలో చదువుకుంటూ ఉండగా మా సార్ నాకు వెళ్తూ ఒక బైబిల్ ఇచ్చాడండి. ఆ బైబిల్ మీద నా దగ్గర ఉన్న బైబిల్ అదే, దాదాపు 21 సంవత్సరాల క్రితం నా దైవ సహోదరుడు నాకు ఇచ్చిన బైబిల్. దీంట్లో యేసు ప్రభు మాటలన్నీ రెడ్ అక్షరాలతో రాయబడి ఉంటాయి. ఈ రెడ్ అక్షరాలతో ఉన్నవంటే అధ్యాయాలన్నీ కూర్చొని చదువుకునేవాడిని. కారణం ఏంటంటే అవి ప్రభు మాట్లాడినవి. ఆ ఎర్రగా ఉన్న అక్షరాలన్నీ చదువుకునేవాడిని. చాలా అవి నాకు చాలా తేనెలాగా అనిపించేది. అలా చదువుకొని బైబిల్ని క్రమంగా చదువుకొని డౌట్స్ అడుగుతూ అలవుతూ అడుగుతూ ఎక్కువ గంటలు 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 గంటలుగా అప్పటి వరకు భగవద్గీతలో ఎక్కడ ఏ శ్లోకం అడితే ధారాశుద్ధిగా పాడేటువంటి ఈ గొంతులో బైబిల్ చదువుకుంటుంటే ఎంతో ఆనందం వేసేది. కీర్తనలు పాడుకొని ఎన్నో సభలు సన్మానాలు సంపాదించుకున్న ఈ బ్రతుక్కి ఒంటరిగా కూర్చొని చక్కగా ప్రభువుని గానం చేస్తుంటే పరలోకపు ఆనందాన్ని అనుభవించేవాడిని. అలా సాగుతున్న పరిస్థితుల్లో నేను చదువుకున్న కాలేజీలో ఎస్వి మ్యూజికల్ కాలేజీలో సంగీతం, ఎస్వి ఓరియంటల్ కాలేజ్ అని ఒక ప్రాచ్య కళాశాల అంటారు, సంగీతము సాంస్క్రిట్ తెలుగు హిందీ మూడు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అక్కడ నేను వేద పాఠశాల అనేది ఒక ఉంటుందన్నమాట, దేవస్థానంకి సంబంధించింది. అక్కడ సంస్కృతము తెలుగు రెండు చదువుకోవడానికి ఇష్టపడి వెళ్ళాను. మామూలు కాలేజీలా ఉంటుంది అనుకున్నాను, కానీ చుట్టూ బ్రాహ్మణ ఉత్తమ పిల్లలు ఉంటారు, చుట్టూ ఆర్ఎస్ఎస్ విద్యార్థులు ఈ ఎక్కువగా ఆర్ఎస్ఎస్ విద్యార్థులతోనే నిండిపోయి ఉంటుంది. దాదాపు 200-300 చిలకు పైన ఉంటారు విద్యార్థులు. అందులో సరోజినీదేవి రోడ్లో తిరుపతిలో ఉంటుంది. ఆ కాలేజీలో నేను చదువుకునే పరిస్థితి చాలా గగనమైపోయింది. ఉదయం లేవగానే యోగా ఉంటుంది, 7 గంటలకి పూజ ఉంటాయి. మళ్ళా స్కూల్ కాలేజీకి వెళ్తే అక్కడ పూజ ఉంటుంది, అక్కడ మళ్ళా అక్కడ మొక్కి క్లాసులకి వెళ్లాల్సి వస్తుంది. నేను ఏదో అనుకుని అక్కడికి వెళ్ళాను, కానీ దేవుడు నాకు ఇవన్నీ ప్రతికూలంగా చూపిస్తా ఉన్నాడు. నేను వెనక్కి వెళ్ళిపోదామని మా సంఘంలో వెళ్ళి సోదరులకు తెలియజేస్తే, లేదు ప్రసాద్ నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే సాక్ష్యార్థంగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఘనపరచబడాలి, నీ ద్వారానే అక్కడ కార్యం చేస్తాడు అని వారు చెప్పినప్పుడు కొంచెం సంతోషంగా ఉండేది. కానీ అక్కడ రోజు ఇబ్బందికరమైన పరిస్థితి. కారణం ఏంటంటే భోజనం తినేటప్పుడు మురొక్కి తినాలి, మురొక్కకపోతే వాళ్ళు కొడతారు. ప్రిలరా నమ్మండి, నన్ను ఎరిగిన సహోదరులు తిరుపతిలో కూడా చాలామంది ఉన్నారు, బ్రదర్ కోట్లింగారెడ్డి గారు, ఇంకా చాలామంది సహోదరులు కొంతమంది ఉన్నారు, వారందరూ కళ్ళారా చూశారు. 5 ఏళ్ల కోర్సు, దాదాపు 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4 సంవత్సరాలు నిరంతరం హింస పడుతూ చదువు పూర్తి చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నాన్న వదిలిపెట్టాడు, అమ్మ మాట్లాడదు, అయిన వారందరూ పూర్తిగా నన్ను విస్మరించారు.
మా వంశంలో వీడి చెడ పురుగు పుట్టాడురా అని మమ్మల్ని పూర్తిగా వెలేశారు ఊర్లో. ఊర్లో వెలివేయబడిన మేము ఎందుకు ఊర్లో వెలివేయబడ్డామంటే మేమే మంచి పనులు చేస్తే మమ్మల్ని ఊర్లో ఉంచుకుంటారు, అంతా చేసేవన్నీ చెడ్డ పనులే. అందుకని ఊర్లో మమ్మల్ని వెలేస్తే అక్కడొకరోజు ఇక్కడొకరోజు అక్కడ సంచార జీవితం గడిపేటువంటి పరిస్థితి ఒక ఊర్లో ఉండేవాళ్ళం కాదు. అలా నా జీవితంలో దాదాపు చదువు చాలా చాలా నలిగిపోయింది. ఆ విధం చేత నలుగుతూ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ రోజూ నలగడం ప్రారంభించాను. ప్రభువుకి ఎందుకు అది ఇష్టమైంది పిల్లరా, ఆకలి. ఎందుకంటే అందరితో పాటు వెళితే భోజనం చేయాల్సి వస్తుంది, భోజనంతో పాటు అక్కడ స్తుతించాలా ఘనపరచాలా, లోపల విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలకు పెట్టింది తిని భోజనానికి వెళ్ళాలి. అందుకని ఏ రోజు కూడా విగ్రహాన్ని మొక్కకుండా వారు చెప్పింది చేయకుండా లేటుగా వెళ్ళి మిగిలిన అన్నము, ఆ మిగిలిన సాంబారు, మిగిలిన ఆ పెరుగు అది తినే చాలా బక్కచిక్కి ఆరోగ్యం చెడిపోయి నాకు ఆస్తమా రావడము చాలా ఇబ్బందికరంగా సాగింది. సేవకు ఆగేవాడిని కాదు, బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. తిరుపతి ఏరియాలో ప్రతి వీధిన ఆటోలో నిలబడి ప్రతి వీధిలో వాక్యం చెప్పి చక్కగా పాటలు పాడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన దినాలవి. బ్రదర్ కోట్లింగారెడ్డి గారు ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. ఆరాధనలు ఎలా మాట్లాడాలి, బైబిల్ స్టడీలు ఎలా మాట్లాడి, విజ్ఞాపనలు ఎలా మాట్లాడి, అవుట్రీచ్ వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలని అక్కడ ఒక చక్కని తర్బీదు పొందాను సంఘంలో బాగా. రోజు రాత్రుల్లో అందరూ నిద్రపోయిన తర్వాత నేను 10 గంటలకల్లా లేసుకొని 3 గంటల వరకు తెల్లవారుజామున 3 గంటల వరకు బైబిల్ బాగా చదువుకునేవాడిని. అలా చదివి నాకు ఎందుకు ఒక కసి ఉండేది. కారణం ఏంటంటే భగవద్గీత ఎక్కడ అడిగితే అక్కడ శ్లోకాలు వల్లించేటువంటి నాకు, రామాయణం శ్లోకాలు వల్లించే నాకు, ఆ అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, 18 పర్వాలు ఇవన్నీ నాలుకల మీద నాట్యం చేస్తుంటాయి నాకు. ఆ తర్వాత 4 వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కంటత ధారాశుద్ధిగా వచ్చే నాకు బైబిల్ కూడా అలా రావాలి నాకని గంటలు రాత్రులు రోజు దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకునేవాడిని. అలా ప్రతిరోజు బైబిల్ని అర్ధరాత్రి వరకు చదువుకుని పడుకునే టైంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ విద్యార్థులు నా బైబిల్ చదువుకోవడం ఒకసారి చూసి నా పెట్టే నా పుస్తకాలు అవన్నీ తీసుకెళ్ళి బయటికి వేసి నన్ను కొట్టి లోపల ఉన్నటువంటి సత్రంలో ఒక స్తంభానికి కట్టివేసి మా హాస్టల్ వార్డెన్ని పిలిపించి, ఈ అబ్బాయి క్రిస్టియన్ సార్, మన ఏరియా మన కాలేజీలో ఉంటూ మన దేవుడు ఇచ్చేవన్నీ ఉపయోగించుకుంటూ వీడు మన దేవుని కొలవడు, పూజించడు, పాట పాడడు, ప్రార్థన చేయడు, వీని ఎలా మనం కాలేజీలో ఉంచుకోవాలి, వీడు ఉంచుకోవడం, వీడు ఉండకూడదు మనకు, ఇతను మనం కాలేజీల నుంచి పంపించేయాలని, అది 2003 జూలై 30. అప్పటికి నాకు ఫస్ట్ బిఏ కూడా కంప్లీట్ అయిపోయి సెకండ్ బిఏలో నేను ప్రారంభం జరుగుతుంది. అయితే నేను ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాను, ప్రభువా ఈ 3 ఏళ్ళు నన్ను ఎడుంచావు, 3 ఏళ్ళు అనేక మంది విద్యార్థులకి నా జీవితం ఈనాటికి చాలా మందికి తెరచిన పుస్తకంలా కనబడుతుంది. నేను బూతులు మాట్లాడడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం కానీ అలాంటివి ఏవీ చేసేవాడిని కాదు. అలా నాకు వచ్చే మనీ ఆర్డర్ని లాక్కొని బీరు బాటిల్ తీసుకొచ్చుకొని తినే తయారు చేసేవాళ్ళం. నాకున్నటువంటి ప్లేట్లని ఇంచి విరిచి వేసి ఎక్కడంటే అక్కడ పడేసేసేవాళ్ళు. నేను ఏమనేవాడిని కాదు, నాకు తినడానికి ప్లేట్ ఉండేది కాదు. ఒకవేళ ప్లేట్ ఉందంటే తినడానికి తినే టైంకి ప్లేట్ ఉండదు, ఎందుకంటే వించి పాడుబడిన బాయిలో వేసేవాళ్ళు. రోజుకు ఒకరు నన్ను పట్టుకొని అసలు గది వెనకాలకి తీసుకెళ్ళి నోరు మీద గట్టిగా చేయబట్టి తన్నడము, గుద్దడము, బట్టలు చంపేయడము, నేను కొనుక్కున్న బట్టలు తీసుకెళ్ళి బావిలో పడేయడము అలా చేసేవాళ్ళు. వాటిలలో ఎక్కువగా నన్ను బాగా హింస పెట్టిన వాళ్ళల్లో ఆంజనేయుల రెడ్డి అని, అలాగే వేలాయుధన్, శ్రీనివాసన్, అశోక్ కుమార్ అని ఒక 5 మంది ఉండేవారు. వాళ్ళు చాలాసార్లు అలా చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ వాళ్ళ కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. చాలాసార్లు వాళ్ళు కేసుల్లో ఇరుక్కునేవాళ్ళు, యాక్సిడెంట్లు అయ్యి చాలాసార్లు ఇబ్బందులు పడేవాళ్ళు. అవన్నీ చూస్తే నాకు బాధ వేసేది వాళ్ళని.
రే నువ్వు మా కోసం ప్రార్థన చేసావు కదా అందుకే మాకు ఇట్లా అయిందని వాళ్ళు నన్ను మళ్ళా వచ్చి కొట్టేవాళ్ళు. అలా ప్రతిరోజు బాధించబడడం, చదువులో చాలా వెనకబడడం, ప్రియులరా దేవుడు ఇవన్నీ చూసి ఇక నేను ఆ స్కూల్లో కాలేజీలో ఉండడం అసంభవం అనుకున్నాను. ఒకరోజు అది జూలై మాసం 29వ తారీఖు అనుకుంటాను దాదాపు, కాలేజీలో అందరు విద్యార్థులు ఏకమై 70 కాలేజీలో ఉంటే మేము ఉండం. ఒకవేళ 70 కాలేజీలో ఉండాలనుకుంటే మన దేవుని మొక్కాలి. మన దేవుని ప్రార్థన కమలాచుచ చూచుట కుంకుమత అనేది ఒక పాట ఉంటుందండి, ఆ పాట పాడాలి, అది ఖచ్చితంగా పాడాలి. ఆ పాట వచ్చిన ప్రతిసారి నేను మనసులో ప్రార్థన చేసుకునేవాడిని. మా వేద పండితులందరినీ పిలిపించి ఈ అబ్బాయి ఈరోజు ప్రార్థన చేస్తాడు, మీరు పలకండి, ఈ అబ్బాయి పలుకుతాడు అన్నాడు. మా ప్రిన్సిపాల్ పేరు నరసింహారెడ్డి, లేడు, ఈ మధ్యలోనే చనిపోయాడు ఆయన. కాలేజీలో ఉన్నన్ని ఏళ్ళు అనేక మంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్ నన్ను చూసి చాలా ఆనందించేవారు. కాలేజీలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు, ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉందని బ్రహ్మచారి అని ఒక బ్రాహ్మీణ ఉండేవాడు, ఆయన అనేవాడు. ఏమిటి నీ ప్రత్యేకత అంటే, ఐ ఫాలో జీసస్ సార్, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని గట్టిగా డైరెక్ట్గా చెప్పేవాడు. ప్రిల్లరా ఇక కాలేజీలో నుంచి బహిష్కరిస్తారు అనేది నాకు అర్థమైపోయింది. వెంటనే నన్ను కాలేజీలో నుంచి బయటకు పంపించడానికి నా సర్టిఫికేట్స్, వెరీ బ్యాడ్ కాంటాక్ట్, ఈ అబ్బాయి ఎక్కడ చేరనీయకుండా నా సర్టిఫికేట్లను నా చేతిలో పెట్టి 29వ తారీఖు నన్ను బయటకు వేసారు కాలేజీలో నుంచి. అప్పుడు మన ప్రియులు కోట్లింగరెడ్డి గారు, ప్రొఫెసర్ తిరుపతిలో ఉంటారు, వారు వచ్చి, వారు కూడా చాలాసార్లు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు, ఈ అబ్బాయి కాలేజీలో ఉండాలంటే మొక్కాలి, మొక్కితే ఉంచుకుంటాం, మొక్కకపోతే మేము ఉంచుకోం అని అన్నారండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డితో ఫోన్ చేపించామా మీ నరసింహారెడ్డి కానీ వీళ్ళందరూ మా వాళ్ళు చాలా మంది సహోదరులు అందరూ వస్తే, లేదు లేదు లేదు, నా ప్రభు ఖచ్చితంగా నేను అలా అనుభవించడం ఇష్టమైతే ప్రిన్సిపల్తో మాట్లాడతాడు అనుకున్నాను. ప్రిన్సిపల్తో మాట్లాడాడు, కానీ ప్రిన్సిపల్ ఏమాత్రం ఆయన బిర్ర బిగుసుకొని కూర్చోన్నాడు. నువ్వు బిన్లాడిన తమ్ముడివిరా అని తిట్టాడు, ఈ చంపల మొదలు కొట్టాడు. ప్రిల్లరా ఇక చేసేదేమి లేక కాలేజీలో నుంచి బహిష్కరించి బయటకేస్తే వీళ్ళ తండ్రిని పిలిపించండి అని అన్నారు. మా నాన్న వచ్చాడు, ఈ అబ్బాయి ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నాను సార్, నేను వీడు మా మాట వినడు, మా వంశంలోనే వీడు చేడ పురుగు, వీడు మాకు వీడికి మాకు ఏం సంబంధం లేదని మా నాన్న ఒక బట్ట ప్యాలెట్కి తీసుకొచ్చి చింపి వెళ్ళిపోయాడు ఆ రోజు. అలాగూ నాన్న అలాగూ అమ్మ దూరమై తిరుపతిలోనే ఉండి కాలేజీలో చదువులేక కేరా ప్లాట్ఫామ్ పైన బతుకుతున్న నాకు బ్రదర్ కోట్లింగారెడ్డి గారు ఎంతో హెల్ప్ చేశాడు. వారి ఇంట్లో కూర్చొని వాళ్ళ పిల్లలందరినీ కూర్చొని పెట్టుకొని ఈ తమ్ముడు కాలేజీలో కేవలం దేవుని కోసం బతికి బయటకు వచ్చాడు, నిజంగా మనకు అందరికీ చాలా ఇది ప్రోత్సాహం అని ఆ దినాల్లో ఊరూరా తీసుకెళ్ళి నా చేత సాక్ష్యం పలికించేవాడు. ప్రిల్లరా ఆ రోజుల్లో మేడం సుందరవల్లి మేడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మేనల్లుడు గారు, మిస్సెస్ ఎస్వి యూనివర్సిటీలో ఉంటారు, వారిచ్చిన ప్రోత్సాహం, వారికి ఉన్నటువంటి ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, ఏ కాలేజీలో చేరని నాకు ఏ కాలేజీలో ఎవరూ చేర్చుకోలేకపోగా యూనివర్సిటీలో ఒక చిన్న పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక సీట్ క్రియేట్ చేసి, బాబు మా కోటలో మేము జాయిన్ చేపిస్తాం, జీవితకాలం అంతా నమ్మకంగా చదువుకోవాలని అన్నారు. అలాగూ మరలా నేను ఆ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా రెండోసారి ఒక 6 ఏళ్ళు చదువుకోవాల్సి వచ్చింది. అలాగూ ప్రియులరా దేవుడు ఆ దినం అలాగూ బయటికి తీసుకుని వచ్చి చివరికి నేను కాలేజీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, పెట్టె తీసుకున్నాను, బుక్స్ తీసుకున్నాను, అన్నీ తీసుకుని బయటకు వస్తే ఒక చివరి ఆప్షన్ ఇస్తాను వాడికి, రమ్మనండి లోపలికి అన్నాడు మా ప్రిన్సిపల్. ఆశతో వెళ్ళాను, ఓం అని 3 సార్లు అంటే వదిలేస్తాను అని అన్నాడు. ఓం అంటే మీ శివుడికి ఘనత, ఓం అనకపోతే పరలోకంలో నా ప్రభువుకు ఘనత. ఏముందిరా నీ బైబిల్లో అని గట్టిగా అడిగినప్పుడు నా దేవుడు మరణమును రుచి చూడక తిరిగి లేచినవాడు, ఆ తర్వాత ఆకాశమందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళయందే కానీ
ఏ ప్రతిమా స్వరూపానికి మొక్కకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను విగ్రహారాధన నేను చెయ్యను, మొక్కను అని అంటే ఆఫీస్ రూమ్లో అందరి ముందు చాలా చాలా మాటలు మాట్లాడాడు. ఇక చేసేదేం లేక నేను మరలా వెనక్కి వచ్చేసాను. అలాగూ మరలా డిగ్రీ చదివాను, ఎంఏ చేశాను, మరలా ఇంకొక ఎంఏ చేశాను, ప్రిలరా టీచర్ ట్రైనింగ్ చేశాను. ఏ చదువు అయితే దూరం చేసుకుందో, ఏ సాహిత్యం అయితే నన్ను వెలేసి బయటకేసిందో, అదే సాహిత్యంలో దాదాపు మంచి పట్టా తీసుకున్నాను. టీచర్గా దాదాపుగా 20 సంవత్సరాలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో పనిచేశాను. నీ దేవుడు చాలా గొప్పవాడు అని నాతో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ నేటికి మేమందరం మారిపోయాం వరప్రసాద్. నువ్వు ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ మారలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నా స్టూడెంట్స్ చాలామంది ప్రియులరా ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళకి నేను తెలియజేస్తుంటాను, మీరు ప్రభు నమ్ముకోండి అని వాళ్ళకి చెప్తుంటాను. మా 100 ఏండ్ల మా కాలేజీ చరిత్రలో ఒక రిజిస్టర్లో ఇలాగో రాశారు, వరప్రసాద్ అనే ఒక ఈ అబ్బాయి మత పిచ్చి పట్టి మతాన్ని ప్రేరేపిస్తూ ఇక్కడ మత కార్యక్రమాలు చేసినందుకు ఈ అబ్బాయిని కాలేజీ నుంచి వెలేస్తున్నామని రిజిస్టర్లో రాసి నాకు బయటకు వెళ్ళేశారు. ప్రియులరా, మన ప్రియులు చాలామంది తిరుపతి ఏరియాలో నన్ను ఆదరించారు, ఆశ్రయం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకున్నారు, వస్త్రాలు కొనిచ్చారు, తిండి పెట్టారు. అదంతా నేను మరువలేను. ఈ దినం జూమ్లో మిగతా అందరితో నేను విన్నవించుకునేటువంటి ఒకటే ఒక మాట, మనమందరము ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళిపోతాం, రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతాం. ఈ దేహంలో ఉండగానే ప్రభు కొరకు నమ్మకంగా, ప్రభు కొరకు నమ్మకంగా రూపాంతరపు అనుభవ జీవితాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి. 2003 చివరిలో మా అమ్మ ప్రభులోకి వచ్చింది, 2004 చివరిలో మా నాన్న ప్రభులోకి వచ్చాడు. కేవలం ప్రభువులో నేనున్న నా జీవితాన్ని చూసి మా నాన్న అన్ని వదిలిపెట్టి ప్రభులోకి వచ్చాడు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో మా మైనమామ గారు ఆలయంలో ఒక పూజారి అర్చకుడిగా ఉండేవాడు. ఆంజనేయుల గుడి అని గోవిందరాజుల గుడి వెనకాల ఒక గుడి ఉంటుంది తిరుపతిలో, అక్కడ ఆయనకి సువార్త ప్రకటించేశాను. ఆయన కూడా 2004 చివరిలో ఆయన ప్రభులోకి వచ్చాడు. మా ఊర్లో వెలివేసిన మా జీవితాన్ని, జుగుప్సాకరమైన మా జీవితాన్ని తిరిగి మా జీవితం, మా ఊర్లో ఇల్లు లేదండి, మాకు కూలిపోయింది. మేము చేసిన పనులకు మా ఊర్లో ఇల్లు లేకుండా అయిపోయింది. ఆ పాడుబడిపోయిన ఇంట్లో సాయంత్రం పూట దేవుని వాక్యం వింటూ అనేక మందికి, పాడైన ఇంతకుముందు జీవితం కాకుండా మార్చబడిన జీవితాన్ని మా ఊరు ప్రజలు చూసినప్పుడు, మా ఊర్లో కొంతమంది ముసలి వాళ్ళు మమ్మల్ని వెంబడించారు. వారు మేము అందరం కలిసి చర్చికి వెళ్తుంటే మహదానందంగా ఉండేది. అలా ఒక్కొక్కరు మా కుటుంబంలో ప్రభులోకి వచ్చాం. నేటికి మా జిల్లాలో కొద్ది మంది మేము, మా చుట్టుపక్కల గ్రామాల్లోనే సంఘాలు ఉన్నాయి, అక్కడ మేము సహవాసం చేస్తున్నాం. 2010లో నాకు వివాహమైంది. సుశీల నా భార్య, నాకిద్దరు పిల్లలు, డేవిడ్ బ్రైనార్డ్, అదస్స ఏంజెల్. 2018 వరకు నేను జాబ్ చేశాను. అయితే 2018 సెప్టెంబర్ 5వ తారీఖు, అది సెప్టెంబర్ 12, ఇది సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 5వ తారీఖు దాదాపు 3-4 ఏళ్ల నుంచి నేను సేవకు రావాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, స్పష్టంగా నాతో నా భార్యతో ఇద్దరితో మాట్లాడాడు ప్రభు. సెప్టెంబర్ 4వ తారీఖు జాబ్ రిజైన్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నాది అండర్టేకింగ్ గవర్నమెంట్ సిబిఎస్సి, సో దానికి రిజైన్ చేసి హ్యాపీగా సేవలో ఉన్నాము. ఉరవకొండ ప్రాంతంలో మేము సేవ చేయాలా లేదంటే జిల్లాలో ఎక్కడైనా సేవ చేయాలని కనిపెడుతున్నప్పుడు ఉరవకొండ నాకు కళ్ళ ముందు ప్రభు చూపించాడు. బీడు భూములు కనబడతాయి, ఎన్నడూ దున్నని మానవ హృదయ అంతరంగపు భూములు అక్కడ కనబడ్డాయి. స్పష్టంగా తేటగా ఆ ప్రాంతంలో సేవ చేయడానికి ప్రభు కృప చూపాడు. ప్రియులరా, నేను ముగిస్తున్నా. మా సేవ కొరకు, మా జీవితం కొరకు, మా పిల్లల కొరకు, సంఘం ఇంకా 2 సంవత్సరాలు అయింది, లాక్డౌన్ అయిపోయింది. 2020 జనవరి 20వ తారీఖు ప్రారంభించాం. 2 లాక్డౌన్ల కారణం చేత 3 కుటుంబాలు కూడుకుంటున్నాం.
మేము త్వరలో వచ్చే సంవత్సరం అక్కడికే సంపూర్ణంగా అక్కడికే వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉండబోతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ అవకాశం కలిగించిన కృపావాక్య సందేశ ప్రియులకు బర్నబాస్ గారికి, అలాగే అధ్యక్షులకి ఎలిషాబాబు గారికి, వీక్షించిన మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నా చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ నేను గడివారం వైపు చూస్తూ చూస్తూ మీతో మాట్లాడుతున్నాను. దయచేసి ఇంకొక అవకాశం వస్తే చాలా విషయాలు, కాలేజెస్లో తర్వాత యవనస్తులు ఎలాగే ఇబ్బంది పెట్టారు చాలా ఉన్నాయి చెప్పంచుకోవడం, ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్గా లేదా మన వ్యక్తిగత జీవితానికి నిజంగా ఉజ్జీవకరంగా ఉంటుందని నేను ఈ విషయాలను చెప్పుకోవడానికి. ఈ మాటలు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ప్రియులకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగింపు చేస్తున్నాను. దయచేసి ఒక 5 నిమిషాలు ఎక్కువైనట్టుంది, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, చాలా వందనాలు. వ్యక్తిగత విషయాలు ఎంత విన్నా మరి మనకు ప్రోత్సాహకరంగా మాదిరికరంగా ప్రభు తన దాసుని ఎలా రక్షించాడో, ఏ స్థితిలో ఉండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు తను మరి ప్రేమించి తన పరిచర్యకు నియమించాడో ఆ విషయాలు వినడానికి ప్రభు కృప చూపారు. కొంచెం సమయం తక్కువ అయితే ఆ పాట వినాలనుకున్నాన్న, ఏం చేశానయ్యా నీ కోసం ఒక్కరినైనా ఒక ఆత్మనని, ఒక పల్లవైన చరణం పాడతారన్న పల్లవి తప్పకుండా ఇష్టం అన్న, తప్పకుండా. ఓకేనా, ఒక్క పాట, ఒక పల్లవి చరణం, టైం ఎక్కువైంది. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం ఇన్ను చూశావని, పటికైనా ఇక నానా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. చరణం మర్చిపోయానన్నా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఉంటుంది అన్న. అవునన్నా, అవునన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. చాలా వందనాలు అన్నకు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం, అది త్రిపురాంతకం నేను విన్నా మీటింగ్స్ లో. నేను అన్న మేము కలిసాము, అంతకుముందు ఆడియోలో వినేవారం. ఆ రోజు ముఖాముఖిగా చూసి ఇలా అన్న అని చెప్పినప్పుడు సంతోషించాం. అక్కడ నుంచి అన్న అనేక స్థలాల్లో మేము అక్కడక్కడ కలుస్తున్నాం. అన్న మనకు పరిచయం వ్యక్తే, అన్నకు కూడా వందనాలు. ముగింపు ప్రార్థన, విజయ్ కుమార్ అన్న అనంతపురం నుంచి, పెద్దలు విజయ్ కుమార్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, కృపగల దేవ, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపలో నా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మీరు రక్షించిన విధానాన్ని ఆయన మీరు మీ బిడ్డల్ని స్థిరపరిచి బలపరుస్తున్న రీతుల్ని మీ జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరొకసారి నా తండ్రి ప్రభు, మీరు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాను ఎంతగా ప్రేమిస్తున్నారో నా తండ్రి ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ఇక్కడ ఉంటున్న 63 మండలాల్లో మందిరాలు లేని మండలాలు అనేకం ఉన్నాయి నా తండ్రి. ఇంకా దున్నబడని బీడు భూములు అనేకం ఉన్నాయి నా తండ్రి. మీ బిడ్డలను మీరు లేవనెత్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తమ్ముడు వరప్రసాదను నాయన మీరు పెనుగొండలో ఉంచినందుకై వందనాలు. ఆ బిడ్డ కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం నాయన తండ్రి. నాయన చక్కటి సాక్ష్యాన్ని విన్నాం నా తండ్రి. ఆ సాక్ష్యాన్ని అంతం వరకు నా తండ్రి కాపాడుకుంటూ నా తండ్రి మీ పరిచర్యలో సాక్షి బిడ్డగా ఉండడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఆ బిడ్డను మీ చేతులకు, గాయపడ్డ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మీరే ఆశీర్వదించి జిల్లానే కాదు నా తండ్రి ప్రభా, రాష్ట్రంలోనూ మా దేశంలోనూ ఆయన్ని వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. మరొకసారి కృపావాక్య సందేశాల నిమిత్తమై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అనేక మంది ప్రియులను మీరు నా తండ్రి పిలిపించి వాక్యం చెప్పించి మమ్మల్ని బలపరుస్తున్న విధానాలకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నా తండ్రి కార్యక్రమ నిర్వాహకులను,
నా తండ్రి కార్యక్రమానికి అధ్యక్షతలు వహించి జరిగిస్తున్న వారిని, పాటలు పాడుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని అయినా దీవించవలసిందిగా వేడుకుంటున్నాం. కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న కుటుంబాలన్నింటినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. నా తండ్రి ఆశీర్వదించి నా తండ్రి ప్రభువ మీరే వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి మరొకసారి నా తండ్రి ఈ కార్యక్రమాలను ఉదయం, నా తండ్రి మధ్యాహ్నం ప్రార్థన, నా తండ్రి రాత్రి తిరిగి వాక్య ఉపదేశాలు వినడానికి మీరు చూపుతున్న కృపకై వందనాలు. నా తండ్రి నా మా జీవితాల్లో నా తండ్రి ఈ కరోనా సమయంలో నాయన ప్రభువ ఈ వాక్య పరిచర్యల ద్వారా నా తండ్రి ప్రభువ బలపరుస్తూ వస్తున్న రీతులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి మరొకసారి నాయనా ప్రభువ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కూడా తరుణం దయచేయవలసిందిగా వేడుకుంటూ నా తండ్రి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ మా కాన్ఫరెన్స్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి ఏసయ్య పరిశుద్ధ నామంలోని అడిగి పొంది ఉంటున్నామని నమ్ముతున్నాం తండ్రి. ఆమే. ఆమే. విజయ కుమార్ అన్న వందనాలన, పెద్దలకి వందనాలు చెప్తున్నా. ప్రారంభ ప్రార్థన చేసిన ఆదినారాయణకు, పాట పాడి వాక్యం అందించిన దేవుని సేవకులు రుద్రవర ప్రసాద్ అన్నకును, వాక్యం కొరకు ప్రార్థన చేసిన పాలన్నకును, ముగింపు ప్రార్థన చేసిన విజయ కుమార్ అన్నకును, నాకు అవకాశం కల్పించిన పెద్దలు బర్నబాస్ అన్నకును, విన్న పరిశుద్ధులందరికీ ప్రభువు వందనాలు చెప్తూ మిగిలిన సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాం. అన్న వందనాలనా బర్నబాస్ అన్న. అన్న వందనాలనా. మన శ్రీకాంత్ అన్న మాట్లాడతాడు. నా శ్రీకాంత్ అన్న విషయాలు చెప్పండి. చెరు వచ్చిన అందరికి మరొకసారి కృపావాక్య సందేశాల తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని నడిపించిన ఎలీషా అన్న కూడా పరిచయం తరఫున వందనాలు. పిల్లలు కార్యక్రమం ముగించబడింది. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. యథావిధిగా రేపు ఉదయకాలం ముందు 5 గంటలకి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కలుసుకుందాం. అందరికి వందనాలు. వందనాలు శ్రీకాంత్ అన్నా.